ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, యాక్చువల్గా నేను కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి సిక్కులో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను. కానీ నేను హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానం కానీ అరెస్ట్ చేసే చూసి షాక్కు గురయ్యాను. అది ఫస్ట్ అది బాధ అనిపించకుండా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి ఆయన్ని అరెస్ట్ చేశారని తెలిసి కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా అసలు ఒక్కరు కూడా ఖండిస్తారనేమో, లేకపోతే మద్దతు తెలుపుతారనేమో, లేకపోతే సానుభూతి తెలుపుతారనేమో అని ఊహించారు. అసలు ఇండస్ట్రీలో ఒక బాలకృష్ణ గారు తప్ప, అంటే ఆయన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బాలకృష్ణ గారు తప్ప, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎవరు కూడా ఈ దాని మీద స్పందించకపోవడం అనేది నాకు బాధాకరం విషయం, బాధ అనిపించింది, బాగా బాధ అనిపించింది. ఎందుకంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యం. వ్యక్తులు అనేది మనకి ఆ ఏజ్కి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన చేసే 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఇండస్ట్రీలో కొంత మన ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకి ప్రతి ఒక్కరికి మీ పుట్టుకైనా చావుకైనా ప్రతి దానికైనా నాకు తెలిసి ఒక చిన్నపిల్లాడిలాగా ఆయన ఎప్పుడు వచ్చి 3-4 గంటల ముందు వచ్చి కూర్చొని అన్ని కార్యక్రమాలకు ఇంక్లూడింగ్ ఆల్ ఇండస్ట్రీస్, నేను ఇండస్ట్రీ కోసమే మాట్లాడుతున్నా, ఇండస్ట్రీ కోసం వచ్చి నిలబడి నేనున్నాను అని ప్రతిదానికి నాకు, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు చనిపోయేటప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఫస్ట్ ఆయన మార్నింగ్ ఫస్ట్ చనిపోయిన గంటకు వచ్చారు, మళ్ళీ సాయంత్రం వచ్చారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం మళ్ళా శ్మశాన వాడికి తీసుకు అంత్యక్రియలకు తీసుకెళ్తున్నప్పుడు కూడా వచ్చారు. అంటే ఎందుకు నేను చెప్పుకొచ్చానంటే, ఆయనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది అందరూ కావాలి, అందరూ ఉండాలి అనుకున్న వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు, ఇండస్ట్రీకి కూడా ప్రతి దాంట్లో ఉంటారు. కానీ అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తే, అంటే నేను దీని కేసు కోసం నేను వెళ్ళట్లే, యాజ్ కోర్ట్స్ ఉన్నాయి, యాజ్ లా ప్రకారం ఏం జరుగుతుందో అనేది కోర్ట్స్ కేసులు ఇవన్నీ సపరేట్ విషయాలు. ఆయన్ని మనం రాత్రి 12:30 పోలీసులు వస్తే లెగిసి ఉంటే అరెస్ట్ తెల్లవారు 6 గంటలకు అరెస్ట్ చేస్తే మళ్ళీ సండే నైట్ 2 o'clockకి రిమాండ్ చేసిన దాకా 73 నుంచి 74 సంవత్సరాల వయసు గల ఆ వ్యక్తి ఈరోజు దేశానికి 40 సంవత్సరాలు సేవ చేసి ఏది చేశారు ఏంటి అనకుండా అన్నీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే ఆ విషయాన్ని చూసే 48 గంటలు 50 గంటలు అలాగా కూర్చొని నిద్ర లేకుండా ఆయన ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయన్ని చేసుకున్నాడంటే ఇట్స్ యాట్స్ అప్. అలాంటి వ్యక్తి మన ప్రతిపక్షంలోనైనా అధిక పక్షంలోనైనా ఉండాలి, అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నేను బద్ద వ్యతిరేకి, టీడీపీకి బద్ద వ్యతిరేకి. నేను టీడీపీ అనేది మాకు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా పుట్టిందే టీడీపీ, కానీ టీడీపీకి వ్యతిరేకిని. ఆయన చేసిన అడ్మినిస్ట్రేటర్కి కానీ, ఆయన చేసే వర్క్కి కానీ, ఆయన చేసే హార్డ్ వర్క్కి కానీ అలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో నాకు బాధ అనిపించే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో నన్ను చూసైనా సరే ఇండస్ట్రీలో ధైర్యంగా వచ్చి దొంగచాటును కాకుండా వెనకచాటును కాకుండా ఎస్ మేము ముందున్నాం, చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతుగా ఉంటాము అని అంటారేమో అని ఆలోచించాను. ఎందుకంటే ఆయన ఇంకొకటి యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, నీతికి నిజాయితీకి ఎస్ ఎప్పుడు మీతో నేను అండగా ఉంటా, నేను మీతోనే నిలబడతా, మీతోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాను మాట తప్పను నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత దేశంలో ఉన్న అందరూ కూడా అఖిలేష్ యాదవ్ గారు ఇచ్చారు, అలాగే మమతా బెనర్జీ గారు, అలాగే సిపిఎం, అంటే నేనేమైంది మందకృష్ణ మాదిక్ గారు. అంటే నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి ఆపత్తులో ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు బొకేలు తీసుకొని వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మనం కూర్చొని మనకేం కావాలో వాళ్ళ దగ్గర తీసుకొని దోచుకొని దాచుకోవడం కాదు. కష్టాల్లో ఉండేటప్పుడు మనం బొకే కాకుండా మనం వెళ్ళి మేము అండగా ఉన్నాం, మీకు నిలబడుతున్నాం, మీ అండగా మేము నిలబడతాం అనే వ్యక్తులు మనకు కావాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అండగా మీద వెళ్ళిపోయి ములాఖాత్ తీసుకొని సార్ మేము ఉన్నామని చెప్పమని అడగట్లే. ఒక్క మాట ఇండస్ట్రీ నుంచి ఎస్ ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరగకూడదు, ఇదిగో మేము అండగా ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి మాకు కూడా ఎన్నో చేశారు, సినిమా రేట్ల కోసం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ కోసం ప్రతిదానికి సంప్రదించిన వెంటనే కూడా కాదనకుండా చేశారు అన్న ఒక ఆలోచన ఎవరికి రాలేదన్నందుకు నాకు బాధ అనిపించింది. నందమూరి ప్రసన్న కుమార్ అని అంటాడు ఆయన, ప్రసన్న కుమార్ నేను నందమూరి వంశానికే అంటారు, మరి ఆయనే సెక్రటరీ,
అలాగే మరి వైవేస్ చౌదరి గారు అన్నగారి దగ్గర నుంచే పుట్టాను అంటాడు, ఆయన ఒక సెక్రటరీ. అలాగే రంజిత్ పాదశారథి గారు, మేము రామారావు గారు సినిమాలతోనే నిలబడ్డాము అంటారు దామోదర్ ప్రసాద్ గారు. వీరందరూ ఏమైపోయారు? ఇండస్ట్రీ నుంచి నేనేమడుగుతున్నా, మీ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లే, మీరేమి ఇంకో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం, వెళ్ళాల్సిన అవసరం లే, ఒక మాట ఆయనకి మేము అండగా ఉన్నామని చెప్పితే ఏమైపోతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా వెలేసేస్తారా, లేకపోతే ఇంకో పార్టీ ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా? నేనేమంటున్నాను, మనకున్న నోటి మాట అవతల పెద్ద వ్యక్తి, అవతల మన ఇండస్ట్రీకే కాదు దేశానికి కావాల్సిన వ్యక్తి, అలాంటి అనుభవాలు మనం తీసుకోవాలి. ఆయన ఏం తప్పు చేశాడా తప్పు జరిగిందా కోర్టులు కదా నిర్ణయిస్తాయి, మనమే బలం నిర్ణయించడానికి కోర్టులు కదా నిర్ణయించేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి, దేశంలో ఉన్న అందరు పొలిటికల్ లీడర్స్ మీద ఉన్నాయి. వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? కాదు కదా. దేశంలో సమకమ కేసులు పొలిటికల్ లీడర్స్ మీదే ఉన్నాయి, అది డిసైడెడ్ ఈజ్ కోర్టు. మన మానవత్వంతో మన మనిషితో ఆ ఏజ్కి గౌరవించి, ఆయన చేసిన సేవకు గౌరవించి, ఆయన ఈరోజు రాష్ట్రానికి 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయనకు గౌరవించి, ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉండాలని ఉంటే మనకు మంచిది. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షానికి మనం ఒక ఒంటరిగా ప్రతిపక్షం ఉండడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఉండాలి, అధికారపక్షం ఉండాలి. అధికారపక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే మన ప్రజలు బాగుపడతాం, లేదా మన ప్రజలకు దెబ్బతింటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీనే కాదు అందరికీ కూడా కావాలి. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ అనిపించింది, నాకు మనసుకు బాధ అనిపించింది, ఒంట్లో బాగోలేకపోయినా కూడా ఈరోజు నేను రావడానికి కారణం ఆయన. ప్రతి ఒక్కరు నన్ను చూసైనా సరే ఈరోజు ఖండిస్తారేమో, నన్ను చూసైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారేమో, నన్ను చూసైనా సరే చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, బోయపాటి శ్రీను గారు, కుమార్ చౌదరి గారు, కిరణ్ గారు, రాఘవేంద్రరావు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇండస్ట్రీ నుంచి మురళీమోహన్ గారు, ఎవరైనా ఆయనకి కండి. నేనేంటి సపోర్ట్గా ఉండమని చెప్తున్నాను తప్ప, సపోర్ట్గా ఫీట్ చేయండి, మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటే ఆయనకు కొండంత ధైర్యం, సార్ మేము ఉన్నాం అంటే ఆయనకంటూ నాకంటూ ఇంతమంది ఉన్నారే అని. కానీ ఆయన సీఎంగా ఉండేటప్పుడు మనం వెళ్ళిపోయి ఫ్లైట్లోకి వెళ్ళి, చార్టర్డ్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోయి కూర్చొని మనకేం కావాలో వేసుకొని తీసుకొని, ఈరోజు మీరు చాలామంది నేను అంటున్నాను ఒకటే, అంటే ఏమంటే అనుకోండి దాని విషయంలోని, నేను ఆయన బాగున్నప్పుడు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఏదో దాంట్లో ఆయనకి మీరు అందరూ ఆయన దగ్గర మెప్పు పొందినోలే, ఆయనతో లాభం పొందిన వాళ్ళే. కానీ ఎవరు కూడా ఈరోజు కనబడకపోతే మమ్మల్ని మా మీద ఏమో కేసులు పెడతారని భయపడి పారిపోయారా? వెనకాల నుంచి చందమని చెప్తున్నారట, మేము వెనకాల నుంచి సపోర్ట్ ఎప్పుడు మేమే ఉంటాం. వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాడు దొంగ, డైరెక్ట్గా ముందుకు వచ్చి నిలబడి సార్ బాబు గారు నేనున్నాను మీకు అండగా ఉంటామని చెప్పిన వాడు నిజమైన హీరో. అందుకే పవన్ కళ్యాణ్ హీరోనే చెప్పాను నేను. కనుక అలా హీరోయిజం ఎంతమంది ఉంటారో, ఎంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారో, లేకపోతే భయపడుతూ వెనకాల నుంచి దాక్కుంటారో, ఇవన్నీ కూడా చూద్దాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఖండించవలసిన విషయం, నేను కేసుల కోసం వెళ్ళట్లేదు. ఇండస్ట్రీనే కాదు యావత్ రాష్ట్రం మొత్తం టోటల్గా తెలుగు ప్రజలందరూ ఖండించి, ప్రతి ఒక్కరు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. మీరు 24 గంటలు వర్క్ చేయాలి సార్, మీరు జైల్లో ఉండకూడదు, జైలు నుంచి బయటకు రావాలని, బయటకు వచ్చి ఇమ్మీడియట్లీ ప్రతి వర్క్ కూడా ఇంకా 20 అవర్స్ చేసిన 22 అవర్స్ వర్క్ చేసి ఈ అందరికీ కూడా ప్రజలకు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రా గారు ఒక్కరే ఫీట్ చూశాను నేను, తప్ప ఇంక ఎవరిది కూడా ఫీట్ చేయలేదు. నేను అదే కదా చెప్పాను, ఇప్పుడు బయటకు వచ్చి నిలబడి బయటకు మేము సపోర్ట్గా ఉన్నాం బాబు అంటారా, లేకపోతే దొంగచాటును ముసుకులేసుకొని మేము దొంగచాటును ఉంటాం అంటారని తెలుసుకోవాల్సింది వాళ్ళే. భయపడుతున్నారా భయపడకుండా ముందుకు వస్తున్నారని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే. బాబుగారు కూడా తెలుసుకోవాల్సింది. బాబుగారు రెండో విషయాలు తెలుసుకోవాలి, ఏంటంటే ఎంతమంది మన కష్టాల్లో ఉంటప్పుడు ఉన్నారు, ఆయన కన్న కొడుకు రాత్రి తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారు, భార్య ఫ్యామిలీ ఈరోజు కూర్చొని, పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ వాళ్ళు ఎప్పుడూ వెన్నుగా ఉంటారు, పార్టీ ప్రజలు ఉంటారు. కానీ మనం అంటూ మన బంధువులు అంటాం, మనం ఇప్పుడు మన ఇంటికి ఎప్పుడైనా వస్తే మన బంధువు అంటాం, మన చుట్టం అంటాం, మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాం. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ వెళ్ళిపోయి జైలు కడికి వెళ్ళి లైన్ కట్టమని చెప్పట్లా. ఎంతమంది మనకు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? దాంట్లో ఆయన పెద్ద కొడుకు, ఆయనకి సపోర్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉన్నారు, ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, అలాగే అందరూ ఉంటారు. అందుకే నేను అంటున్నాను వీళ్ళందరూ చాలామంది రావాలి. ఎందుకు రాలేదు అంటే మీ ఆస్తులు పోతాయేనా? అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర బాగున్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని లబ్ధి పొందారు సినిమా ఫీల్డ్లో, అది నాకు తెలుసు. నేను పార్టీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు కూడా
నేను పార్టీలో లేనప్పుడు వెళ్ళలేదు తప్ప పార్టీలో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. ఆయన ఎందుకంటే పార్టీకి నేను దూరం, కానీ ఫ్యామిలీగా నందమూరి ఫ్యామిలీకి నేను ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాను. కానీ నేను ఎందుకంటే బాధ అనిపించిందండి, ఈరోజు ఇంతమంది పెట్టకపోతే నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కంపల్సరీ ఎవరో ఒకరు చెప్పకపోతే ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో. ఎందుకంటే అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి బయట ఉండాలి, అలాంటి వ్యక్తి అపోజిషన్లో ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలి, లేకపోతే అధికార పక్షంలో ఉండాలి. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండు గవర్నమెంటే. ప్రజల వైపు మాకు ప్రజల వైపు మా ప్రజలకు చెయ్యండి అని చెప్పిన వ్యక్తి జైల్లో ఉంటే ఇంకెవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ ప్రజల కోసం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చెప్పాలంటే చెప్పినో లేదు. వన్ మెన్ షో అవ్వకూడదు, ప్రమాదం ప్రజలకు, ప్రమాదం. పొలిటికల్గా చూసుకుంటే ఆయన రాకపోతే బాగుంటుంది మా పార్టీ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా అనుకు ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళు కోరుకుంటారండి. ఆ కోరుకోవడంలో ఏమండి, ఆ వయసుకి నా 50 గంటల కన్ను ఆర్పకుండా నిద్ర లేకుండా కూర్చున్న వ్యక్తికి యాక్సెప్ట్ చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వ్యక్తి మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం. ఏమి జరిగాయి స్కామ్లు ఇవన్నీ చెప్తే, దేశంలో ప్రతి ఒక్కరి మీద ఉన్న కేసులు అన్నీ నిజమో కావు, అన్నీ అబద్ధమో కావు. ఇట్స్ అ డిసైడెడ్ ఇస్ కోర్ట్. కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం కాదు డిసైడ్ చేసేది. పొలిటికల్ అందుకే అంటున్నాను, పొలిటికల్గా వార్లో ఏది జరిగినా అది కోర్టును డిసైడ్ చేసుకుంటుంది. మన ఇండస్ట్రీలో ఉదయం లెగిస్తే పిలిస్తే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా, ఒక తాతలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళా, మనన్నింటికి కూడా మన దాంట్లో పిలిస్తే పలికే వ్యక్తిగా వచ్చి ప్రతి కార్యక్రమానికి మనతో అండగా మనకు ఫ్యామిలీ మెంబర్గా ఉండేటప్పుడు ఈజ్ ఇండస్ట్రీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇండస్ట్రీ అంటే ఎందుకు దూరం ఉంది? ఎవరికి భయపడి దూరం ఉంది? ఎవరు భయపడి ఖండించట్లేదు, ఎవరికి భయపడి అది ఎవరు వెళ్ళట్లేదు? నేను అదే దాన్నే సూటుగా అడుగుతున్నాను. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను అందరినీ జూనియర్ ఎన్టీఆర్ గారిని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, నేను ప్రభాస్ గారిని అడుగుతున్నా, నేను చిరంజీవి గారిని అడుగుతున్నా, నేను అందరిని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను ఎవరిని అడగడం అందరిని అడుగుతున్నాను. నందమూరి, అందుకే ప్రసన్న కుమార్ గారు తుమ్మల, ఆయన నందమూరే అంటారు అందరూ. ఆయన ఏమైపోయాడు? వైవైఎస్ చౌదరి అన్నగారి దగ్గర నుంచి పుట్టానంటాడు. మరి దామోదర్ ప్రసాద్ అంటే వాళ్ళ సినిమాలన్నీ వాళ్ళ ఫాదర్ రంజిత్ పాలసారథి గారు అన్నీ రామారావు గారివే. మరి వాళ్ళంతా ఏమయ్యారు? నేను ఒక్కరిని అంటలేదు. అశ్మీరత్ గారు ఏమయ్యారు? అరవింద్ గారు, సురేష్ బాబు గారు, కుమార్ చౌదరి గారు, అంటే నేను అందు ఒక్కడనే అనట్లేదు. అందరిని రాఘవేంద్ర గారు ఫీట్ చేశారు, రాఘవేంద్ర గారు ఉన్నారు, ఓకే ఆయన ఫీట్ చేశారు. అంత అందరూ ఎంటే ఇండస్ట్రీ అని చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఆఫీసులో, నానా ఆఫీసులో, లేకపోతే అటో ఇటో ఎలాగోలాగా ఆయనతో ఇండస్ట్రీలో లబ్ధి పొందినారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన కోసం మొత్తం టోటల్గా వెళ్ళిపోయి గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూర్చొని మొత్తం టోటల్గా ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి బుకేలు ఇచ్చిన వాళ్ళు చూసాము. మనం పదవి వచ్చినప్పుడు బుకే ఇవ్వడం కాదు, పదవి లేనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు బుకే కాదు. మన మనుషులు మేము ఉన్నాము అని అంటే అది ఆ నిజమైన స్నేహితుడు, నిజమైన అన్నదమ్ముడు, నిజమైన ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే తప్ప, ఈరోజు మన కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి మళ్ళీ రేపు సుఖమైపోయిన తర్వాత మళ్ళీ రేపు బయటకు వచ్చేసిన తర్వాత బాబు మేము వద్దాం అనుకున్నాం, మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, మా మీద కూడా కేసులు పెడతారేమో అని భయం. ఎస్, ఆయన ఈరోజు కూడా బోలా శంకరుడే. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నా దగ్గర కూడా చాలామంది మీరు ఇబ్బందులు పడద్దు, మీరు ఎవరైనా ఏమైనా పార్టీలు కొంటే వెళ్ళండి, నాకేం అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే నేను ఇబ్బందులు పడతాను, నాతో పాటు మీరు ఇబ్బందులు పడద్దు అని చెప్పే వ్యక్తి ఆయన. అంటే నేను ఎందుకు ఎక్కువగా చెప్తున్నాను అనుకోవచ్చు, ఆయనకు నాకేమి ఆయనతో నాకు ఏం పెద్ద ర్యాపో లేదు. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఉన్నది ఒకటేసారి రెండుసార్లు నేను కలిసింది ఆయన్ని, నేనే నాకు 2-3 సార్లు కలిసాను అంతే. నాకు ఆయనతో ర్యాపో, చంద్రబాబు నాయుడుతో ర్యాపో ఎందుకు లేదంటే నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆయన టీడీపీలో ఉన్నారు, అంతే తేడా. అలాగే తప్ప ఏ రోజు కూడా కక్ష సాధింపులు చేయలేదు. రాజశేఖర గారిని ఎంత గౌరవిస్తే, రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో చంద్రబాబు నాయుడు గారిని అంతే గౌరవించాలి. ఎందుకంటే రాజకీయాలు చేశారు వాళ్ళు, ఇలా కక్ష సాధింపు మన కర్ణాటక, అది తమిళనాడులా కర్ణాటక కక్ష సాధింపులు అయితే రాలేదు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చాయి అన్నీ, కానీ ఎప్పుడు కూడా మనం వయసుకు గౌరవం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో మేము, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా గౌరవించాం. అడ్మినిస్ట్రేటర్గా ఏ రోజు కూడా ఆయన పళ్ళెత్తు మాట కూడా మేము ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా మేము ఏదైనా మీ ప్రెస్ మీట్లో పెట్టినా మీరు ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు, ఒక్క మాట కూడా ఆయన పళ్ళెత్తి మేము మాట్లేదు. ఎందుకంటే ఆయన ఏజ్కి, ఆయన అడ్మినిస్ట్రేటర్గా, ఆయన 14 సంవత్సరాలు సీఎం, అన్నీ కూడా ఆయనకి ఎప్పుడు కూడా హుందాతనంగా వాల్యూ ఇచ్చామే తప్ప
ఏ రోజు కూడా అలాంటి వ్యక్తి ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, అలాంటి వ్యక్తి దేశానికి ఉండాలి, రాష్ట్రానికి ఉండాలి. అలాగే ఇప్పుడు ఈరోజు ఉండొచ్చు, అపోజిషన్ ఉండదు, మళ్ళీ గవర్నమెంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం అనేది కాకూడదు, ఉండకూడదు. త్వరలోనే ఆయనకి అన్నీ కూడా సర్దుమణిగి వచ్చి మళ్ళీ ప్రజల కోసమే ప్రజల్లోనే ఉంటాడు ఆయన. అరెస్ట్ని ఖండించాను కదా, ఇప్పుడు ఒకటండి, ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా, పాసాన్ కృష్ణమూర్తి గారు సపోర్ చేస్తున్నారా అని దానికోసం అడుగుతున్నారు. ఎప్పుడు ఇండస్ట్రీకి ఆయన ఇండస్ట్రీ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఇండస్ట్రీ. నేను ఎన్నోసార్లు కూడా చెప్పా, 80% అండ్ టీడీపీ పీపుల్ అండ్ ఇండస్ట్రీ 80%. జగన్మోహన్ రెడ్డి గారు సినిమాకి సపోర్ట్ చేయలేదు, సినిమా ఫీల్డ్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు, అసలు సీఎం గారిని యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు కూడా వీళ్ళందరూ భయపడుతున్నారు అంతే. ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేస్తే సీఎం అయ్యాడు, కరెక్టే. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు రేట్లు రావడం లేకపోతే ఇంకోట 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 ఏది జరుగుతుందా ఏం జరుగుతుందో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి ఇండస్ట్రీకి ఏదైనా ఒక కార్యక్రమం చేసింది. అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు చేశారంటే నేనేమి చంద్రబాబు నాయుడు గారితో నేను అనికేసి వెళ్ళిపోను. మన ఇండస్ట్రీకి మనకి ఏం కావాలి, మనకి ఎలా కావాలి, దానికి చేసింది రామారావు గారు అవ్వచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ చేశారు, నేను రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ చేశారు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే ఆ కష్టానికి మనం అండగా ఉండాలి అని అంటాను. అన్నీ నాట్ ఓన్లీ ఛాంబర్ నుంచి కానీ అన్నిటి నుంచి కూడా ఒక అపోజిషన్గా వెళ్తే బాగుంటుందని ఎందుకు నేను అంటున్నానంటే ఇది నా వ్యక్తిగతం, ఇది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కూడా చెప్పొచ్చు. ఏమంటే నేను ఒక్కటే చెప్తానండి, సుఖంగా ఉన్నప్పుడు నటికుమార్ దగ్గర రావచ్చు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చు, కష్టాల్లో ఉండేటప్పుడు ఆ మనిషికి మనం ఆర్థికంగా అవసరం లేదండి. మాట సాయు మాట నిలబడి మేము ఉన్నాము అని ఒక సపోర్ట్ ఉంటే ఈరోజు ఎంత గొప్ప విషయం అనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. మాటకు నిలబడి కట్టుబడి ఉన్నారు. ఆయనకి ఎంత ఒత్తిడి ఉందో, ఎంత ఇబ్బంది ఉందో, ఏ పార్టీ నుంచి ఉందో మాకు తెలుసు. అయినా కూడా ఒకటే, నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ నేను అండగా ఉంటా అనే వ్యక్తి, అలాంటి వ్యక్తికి మనం అంటే అది నిజాయితీ రాజకీయం అని చెప్పాలి. మీరు ప్యాకేజీ రాజకీయాలు అని చెప్తారు, అది నిజాయితీ రాజకీయం అని చెప్పాలి. మనిషిని పట్టుకున్నానంటే ఆ మనిషితోనే ఉంటాను అనేది ఆయన నిజాయితీ, ఆయన నిజాయితీకి మారిపోయారు. నేను సినిమా ఇండస్ట్రీ నేను ఏమంటానంటే ఎవరైనా సరే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది కూడా ఎందుకు స్పందించలేదో నాకు బాధ అనిపించి నేను పెట్టాను ప్రెస్ మీట్. నాకు ఇష్టపడింది, నాకు ఆయన అరెస్ట్ అలాగే 48 గంటలు తీసుకెళ్ళి 48 గంటలు నించోని ఆ 73-74 సంవత్సరాల వయసుకి అలా అంత పెద్ద వ్యక్తిని అలా పెట్టడం అనేది నాకు మనసుకు బాధ అనిపించింది. మన రాష్ట్రానికి చేసిన సేవ చేసి ఈరోజు సైబర్ సిటీ చెప్తున్నావు అంటే, ఐటీ సిటీ చెప్తున్నావు అంటే, ఏ రింగ్ రోడ్ చెప్తున్నావు అంటే, కార్యక్రమాలు చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలే. ఈరోజు మనం ఎక్కడో ఆస్కార్ చెప్తున్నాం, మనం ఎప్పుడో ఆయన ఆస్కార్ తీసుకొచ్చాడు, ఒక బిల్ గ్రేట్స్ని తీసుకొచ్చాడు, ఒక బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు, ప్రపంచాన్నే చూపించాడు. అంతే తప్ప మనం ఈరోజు చెప్తున్నాం ప్రభాస్ గారు ఇంకో లేకపోతే ఇంకోలా రాజమౌళి గారు ఆస్కార్కి తీసుకెళ్లారు, ఆస్కార్కి తీసుకెళ్లారు, మీరు తీసుకెళ్లేదు ఆస్కార్కి, చంద్రబాబు నాయుడు గారు బిల్ గ్రేట్స్ అండ్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో దేశంలో నా దేశం ఇది, నా రాష్ట్రం ఇది అని చూపించిన ఘనత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది మంచి జరిగి కొన్ని రాజకీయాల్లో కొన్ని వ్యతిరేకత ఉంటాయి, కొన్ని ఇంకోటి ఉంటాయి, ఇష్యూస్ బేస్డ్ ఏమైనా ఉండొచ్చు, కానీ మనకు మంచి జరిగిందా లేదా, కొన్ని మంచి పనులు జరిగాయా లేదా, హైటెక్ సిటీ జరిగిందా లేదా, ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఆయన ద్వారా చేశారా లేదా, అలాంటి వ్యక్తి మనకు బాగుండాలని కోరుకోవడం తప్పేమి కాదు అనేది నా ఉద్దేశం. ఇది పార్టీలకు అతీతంగా అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం తప్పేం లేదు. అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పోరాడాలని నా ఉద్దేశం ఇది. నాకు ఎవరైనా వేరేగా అనుకుంటే నాకు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.